అని అంటున్నారు. రేపు పల్లా రాజేశ్వర్ దగ్గరికి వెళ్తానని అంటున్నారు. నవ్వి గారు, ఇప్పటికే మిగిలిన పార్టీలు కూడా బలమైన నేతల గురించి వెతుకుతూ ఉన్న మిమ్మల్ని ఇతర పార్టీలు ఎవరైనా సంప్రదించారా, మా పార్టీలో ఒక రండి అని అడిగారా? ఉన్నారు కదా సార్, కన్న తండ్రి లాగా కేసీఆర్ గారు ఉన్నారు, తోబుట్టు లాగా నా కన్న కేటీఆర్ వెళ్తారా లేదా అడిగారా అని? లేదు సార్, ఎవరు అడగలేదు సార్ ఇప్పటివరకు. ప్రవీణ్ ఏదో అంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? ఎలా సార్ మాట్లాడతారా? ప్రవీణ్ ఇవ్వండి సార్. ఓకే సార్. నిమిషం డిస్టర్బ్ చేస్తారు. హలో ప్రవీణ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. స్టేషన్ గణపూర్ టికెట్ ఈసారి నవ్య గారికి ఇస్తారు అని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆల్రెడీ కడియం శ్రీహరికి అక్కడ నుంచి ఇచ్చున్నారు కాబట్టి మళ్ళీ మారుస్తారని అనుకుంటున్నారా? మారవచ్చు, మారకపోవచ్చు సార్. కాకుంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, మాదిక సమాజాన్ని బట్టి, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మాదిగల యొక్క శాతాన్ని బట్టి ఏమైనా మార్పులు జరిగితే మందకృష్ణ గారు మనం మాట్లాడిన విధానంగా ఏమైనా చేర్పులు చేసే అవకాశం ఉంటే మాకు ఇవ్వమని అడుగుతున్నాం సార్. అలా ఆశిస్తున్నాం అంతే. ఓకే, అంటే కమ్యూనిటీ పెద్దలు ఎవరితోనైనా మాట్లాడారా ఈ విషయం గురించి? కమ్యూనిటీ పెద్దలతో అంటే మాట్లాడుతున్నారు సార్, చాలామంది మాతో సంప్రదింపు జరుపుతున్నారు. మేము కొద్దిగా ఉన్న పరిస్థితులను బట్టి మేము వెళ్ళట్లేదు సరిగా, అంటే ఆలోచనలో ఉన్నాము, వెళ్ళి కలవాలనే ఆలోచనలు ఉన్నాము అందరినీ కూడా, ప్రయత్నంలో ఉన్నాము, ఇంకా ముందుకు వెళ్తున్నాం సార్. ఇంకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓకే, మీ నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుందా? ఎవరికి సార్? నవ్యకి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా నా నుండి సపోర్ట్ ఉండాలి, ఉండాల్సిన అవసరం ఉంది. లేదు ఎందుకు, కడియం శ్రీహరి ఆల్రెడీ అక్కడ నుంచి ఉన్నారు కదా, మీరు వద్దు లేదంటే ఇప్పుడు మనకి ఎమ్మెల్యే అవసరమా, ఇలాంటివి ఏమన్నా మీరు డిస్కరేజ్ చేస్తున్నారా? అట్లా ఏం చేయట్లేదు సార్, నేను అలా చేయాల్సిన అవసరం నాకు లేదు. పార్టీకి విధేయులు ఉంటూ పార్టీ చెప్పినప్పుడు ఉండవలసిన అవసరం ఉంది, బట్ ఇంకా బీ ఫార్మ్స్ అనేది ఇవ్వలే కాబట్టి మళ్ళా అంటే నిన్న మనం వింటున్నాం ఈ రోజులలో కొన్ని మార్పులు జరగవచ్చు అనే ఆలోచన వస్తుంది. అట్లా జరిగినప్పుడు ఇవ్వమని కోరుతున్నాం అంతే కదా, ఎందుకు ఇచ్చినని మనం ప్రశ్నించట్లేదు కదా సార్. ఒకవేళ మార్పులు జరిగా, ఒకవేళ ఇవ్వకపోతే మీరు కూడా ఏమన్నా చెప్తారా ఇతర వేరే పార్టీలోకి వెళ్దాము అని? అట్లాంటి ఆలోచన లేదు సార్, ఇప్పటి వరకు కూడా అలా ఆలోచన కూడా చేయట్లేదు. మేము పార్టీకి నమ్మకంగా ఉన్నాం, పార్టీలోనే ఉన్నాం, పార్టీ ద్వారానే ఇవాళ రాజకీయాలకు వచ్చినాం, పార్టీ ద్వారానే పదవులలో ఉన్నాం, భవిష్యత్తులో కూడా పార్టీని అనుగుణంగా పోవడాలనే కోరికతో ఉన్నాం. వాళ్ళు ఎలా చెప్తే అలా వెళ్ళాల్సిన అవసరం ఉంది, వెళ్తాం అలాగే. సో రేపు అయితే పల్లా రాజేశ్వర రెడ్డి దగ్గరికి వెళ్తాం అంటున్నారు రైట్ సార్? అనుకుంటున్నాం, అంటే ప్రణాళిక చేస్తున్నాం సార్. ఒక్కొక్కరిని కలుసుకుంటూ వెళ్ళాలి కదా సార్, అందరినీ కలవాలి, వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళ ఆలోచన తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇది ప్రకటించక ముందుకైతే ప్రయాణం వేరే ఉండే, ఇప్పుడు ప్రకటించారు కాబట్టి మనం వెళ్ళిన దగ్గర రిసీవ్ ఎలా ఉంటారనేది ఒక ఆలోచన ఉంది. ఎందుకు ఇంత లేట్ చేశారు మరి ప్రకటించిన తర్వాత? ఇప్పుడు ప్రకటించి చాలా రోజులైంది, మరి ఇప్పటి వరకు ఇంత డిలే చేయడానికి కారణం ఏంటి? అంటే ఆలోచన ఉండాలి, ఎందుకు ఉండకూడదని ఆలోచన వచ్చేవరకు లేట్ అయింది సార్ కొద్దిగా. అంత ముందస్తుగా ప్రణాళిక లేకుండే ఖచ్చితంగా ఎమ్మెల్యే బరిలో ఉండాలి, ఎమ్మెల్యే చేయాలని, కానీ మధ్యలో టికెట్ ప్రకటించిన తర్వాత జరిగిన పరిణామాలను బట్టి మనమే ఎందుకు ఉండకూడదు, మనకి ఎందుకు ఆ స్థాయిలో వెళ్ళకూడదు, మనం ఎందుకు పార్టీ నడకూడదు మనకు అనే ఆలోచన వచ్చింది, అప్పుడు ముందుకు రావడం జరిగింది సార్. ఏం టికెట్లు ప్రకటించిన తర్వాత ఏ పరిణామం మీలో అలాంటి ఆలోచన రావడానికి కారణం ఏంది? ముందు నుంచి లేదంటున్నారు మధ్య టికెట్లు ప్రకటించిన తర్వాత? ఇప్పుడు ఒకటి సార్, ఒకటి ఏంటంటే సమాజంలో ఇప్పుడు గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో మహిళల పట్ల జరిగిన పరిస్థితులను బట్టి మహిళలందరూ కూడా చాలామంది కూడా ఒక మహిళగా ధైర్యంగా ముందుకు వచ్చిళ్ళు. మీరు సమాజ సేవడంలో కరెక్ట్గా ఉంటారని నమ్మకం మాకు ఉంది, మీరు ముందుకెళ్ళండి అని చెప్పి ప్రజలు కూడా మాకు మద్దతు ఇస్తూ ఒక బలాన్ని ఇస్తున్నారు, అదొకటి. తర్వాత ఈ టికెట్ విషయంలో కూడా చాలా బాధపడాల్సి వస్తుంది. ఎట్లా అంటే ఒకటి మా వల్ల పోయింది అని ఒకటి, మా వల్ల ఎవరికి కూడా వచ్చింది అని ఒకటి, మమ్మల్ని మధ్యలాగా వాడుతున్నారు. ఆమె చెప్పింది వ్యక్తిగత సమస్య, బట్ ఇది రాజకీయ సమస్యగా మార్చడం అనేది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు కేసీఆర్ గారు ఒకసారి టికెట్ ప్రకటించాలంటే వారెంతో లోతుగా పార్టీ నిర్ణయం తీసుకొని అక్కడ
ఉన్న పరిస్థితులను బట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ని బట్టి నాయకుల యొక్క గెలుపు మంచి చెడును ఆలోచించి వాళ్ళు పార్టీకి అనుగుణంగా పార్టీ పోయే ముందు విధంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ అది నవ్య యొక్క ఆలోచన మీదనే నవ్య మాట మీదనే తీసుకున్నారని ఒక ఆలోచన తీసుకురావడం ఇవన్నీ కూడా అనిపించింది. అరే మనము వ్యక్తుల కోసం కాదు కదా, ఒక వ్యక్తి గురించి మాట్లాడినా లేకపోతే ఇంకో వ్యక్తికి సపోర్ట్ చేసినట్టు కాదు కదా, మనం మన సమస్య గురించి బయటకు వస్తే దీన్ని టికెట్కు అనుగుణంగా ఏదో మాట్లాడుతున్నారు. అయినా కూడా అప్పుడు అనిపించింది మరి మన వల్ల ఒకళ్ళకు పోయి మన వల్ల ఇంకొకరు రావడం ఏంది. తర్వాత ఇంకోటి మందకృష్ణ గారు వచ్చి మాట్లాడిన తర్వాత బాగా బలం వచ్చింది. అంటే తెలంగాణలో ఉన్న మాదిక సమాజ వర్గానికి అన్యాయం జరుగుతుంది, మాదికలకు ఉన్న టికెట్ పోతుంది అనుకున్నప్పుడు మాదికలకు ఇస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు మనం ఒక మాదిక బిడ్డగా మనం ఎందుకు అడగకూడదు, ఒకలా ఆలోచన మార్పు చేసే ఆలోచన ఉందనుకో అడిగితే బాగుంటుంది కదా, మనం ఆ ప్రయత్నానికి ఎందుకు పోవద్దు అని ఒక ఆలోచన వచ్చిందండి. అదే అంటే ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్ ఏంటి అంటే ఒకవేళ మీరు ముందుగానే బీఆర్ఎస్ నాయకత్వం దగ్గరికి వెళ్ళి మీ ఆకాంక్షను చెప్తే వాళ్ళకి నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన సమయం ఉంటుంది. అన్నీ ఆలోచించి సీట్లను కూడా ప్రకటించిన తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రపోజల్తో వెళితే కొంత ఒత్తిడి తీసుకొచ్చినట్టు కదా, సో కొంత ఇబ్బంది కదా. అంటే ఒత్తిడి ఇప్పుడు ఒత్తిడి తేవడం కాదు సార్, పార్టీ సుమా అంటే మళ్ళీ పునరాలోచన చేసి ఏమన్నా ఆలోచనలో మార్పులు వస్తేనే అవకాశం ఏమంటున్నారు. కానీ మీరు కావాల్సుకొని ఇంకోళ్ళకి ఇవ్వకుండా మాకు ఇవ్వమని అనట్లేదు. ఇంకోటి ఏంటంటే నిన్న మనం నిన్న నుంచి చూస్తున్నాము ఇప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్ అనేది కూడా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది సార్. మేబీ అది నెక్స్ట్ 2027 అంటున్నారు, బట్ ఒకవేళ అలాంటి పరిణామాలు ఏర్పడినప్పుడు కూడా అవకాశం వస్తాయి కదా సార్. ఓకే, అలాంటి అప్పుడు కూడా మనకు ఒక అవకాశం ఉంటుంది కదా. అందుకని మనం అంటే మేము ఉన్నాము, ముందస్తుకు రాజకీయాల్లో రావడానికి సిద్ధంగా ఉన్నాము, రాజకీయ సేవ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం, పార్టీలో పార్టీ ఇచ్చిన ఆదేశానుసారంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ పని ఇచ్చినా రేపు ఏ పని ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే ఒక మా ఉద్దేశాన్ని కూడా తెలుపుకుంటున్నాం కదా. సో మహిళలకు ఏదైనా ఇస్తున్నప్పుడు మహిళా రిజర్వేషన్ అమల్లోకి వచ్చిన తర్వాతనైనా ముందుగా మమ్మల్ని పరిగణించండి, మేము ఉన్నాము ముందు వరుసలో అని మీరు చెప్పాలని అనుకుంటున్నారు రైట్? అంటే ఈ రకంగా అట్లా కూడా మెసేజ్ వెళ్తాయి సార్ అధిష్టానానికి. ఇప్పుడు అవకాశం ఇచ్చినా ముందుకెళ్తాము, మేబీ ఆఫ్టర్ రిజర్వేషన్ ఒకటి ఇంప్లిమెంటేషన్ అయినాక ఇచ్చినా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నాం. ఓకే, రేపైతే పల్లా రాజేశ్వరరెడ్డి దగ్గరికి వెళ్తున్నారు. 90% ప్లాన్ చేసుకున్నాం సార్ ప్రణాళిక. ఏమన్నా మేబీ ఇక్కడ గ్రామంలో ఉన్న సమస్యలు ఏమైనా వ్యక్తిగత సమస్యలు అని వస్తే చెప్పలేం, కానీ వెళ్ళడానికి ఉన్నాం సార్. ఎందుకంటే సార్ కూడా చాలా బిజీగా ఉన్నారు, వారు అపాయింట్మెంట్ కూడా చూస్తున్నాము. ఇస్తారు మాకు ఎప్పుడైనా కూడా, ఇప్పటివరకు అయితే ఎప్పుడు కాదని కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. బట్ ఇన్ని రోజులు పోయిందేమో గ్రామ అభివృద్ధి గురించి పోయినాం, బట్ ఇప్పుడు రాజకీయాల గురించి పోతున్నాం కాబట్టి అది ఎలా ఉంటుంది అనేది చూడాలి సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ గారు, ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చి ఎమ్మెల్యే కావాలి అనే మీ ఆకాంక్షను ఖచ్చితంగా అభినందిస్తున్నాం, మీ ఆకాంక్ష నెరవేరాలి అని కోరుకుంటున్నాం. కానీ బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు సీట్లు ప్రకటించారు కాబట్టి అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది స్టేషన్ కనుపూర్ నుంచి పోటీ చేయడానికి మీకు టికెట్ ఇవ్వడానికి అనేది మాకు తెలియదు. కానీ మీరు చేసే ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూద్దాం. రేపైతే పల్లా రాజేశ్వరరెడ్డి దగ్గరికి వెళ్తామంటున్నారు, ఏదైనా అవకాశం ఉంటే మమ్మల్ని కన్సిడర్ చేయండి అని అడుగుతామని అంటున్నారు. ఖచ్చితంగా మీరు చేసే ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తాం, ఎందుకంటే ఒక మహిళలుగా మీరు రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలి అనే మీ ఆకాంక్షను ఖచ్చితంగా గౌరవించాల్సినటువంటి విషయం ఉంది. ఆల్ ది బెస్ట్ అండి సార్, తాజా సమాచారం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. జానకీపురం సర్పంచ్ నవ్య ప్రవీణ్ కొన్ని రోజుల నుంచి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణలు చేశారు, రాజయ్యపై పోరాటం చేశారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో బీఆర్ఎస్ ప్రకటించిన టికెట్లలో రాజయ్య పేరు లేదు. రాజయ్యపై లైంగిక వేధిస్తున్నారు అంటూ, లైంగికపరమైన వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ ఆరోపణలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఆ విషయం సంచలనమైంది కూడా. ఇప్పుడు నవ్య వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు, అది స్టేషన్ కనుపూర్ నుంచైనా లేదా ఇంకెక్కడి నుంచి అయినా పోటీ చేయాలనుకుంటున్నారా? ఒకసారి నవ్యతోనే మాట్లాడదాం. నవ్య ప్రవీణ్ మనకి ఆర్టీవీ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నవ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. నవ్య గారు, మీరు రాజయ్యపై పోరాటం చేశారు, సుదీర్ఘమైన పోరాటమే చేశారు. బీఆర్ఎస్ అధినేత ప్రకటించిన టికెట్ల లిస్టులో రాజయ్యకు టికెట్ ఇవ్వలేదు, సో ఆ పోరాటంలో మీరు విజయాన్ని సాధించారని అనుకుంటున్నారా? అట్లేం లేదు సార్, జరిగిన అన్యాయం గురించి మాట్లాడిన తప్ప ఏదో చెయ్యాలి అనే ఉద్దేశం కాదు. ఒక మహిళకి ఇట్లా జరగడం ఏంది బయటకు